Hello friends, once again welcome to Robin Spoken English YouTube channel. Dear friends, in today's video we are going to look at four types of sentences in past continuous tense through a conversation. Oka conversation dwara past continuous tense lo vache atvanti different types of sentences ela manam upayoginchochu అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇటువంటి కన్వర్జేషన్ ద్వారా మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేస్తామో మనకు అక్కడ డిఫరెంట్ కాంటెక్స్ట్ అంటే సందర్భాలు వస్తాయి కాబట్టి ఆ సందర్భాల్లో మనం టార్గెట్ చేసేటువంటి టెన్స్ని ఎలా ఉపయోగించాలనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి ఈ యొక్క నాలెడ్జ్ మనకు ఉంటే మనం బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కానీ ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు కానీ ఈ కాంటెక్స్టువల్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలా ఇంగ్లీష్ అనేది సులభంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. ప్రీవియస్ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ గురించి నేను చెప్పాను, అక్కడ ఒకే సందర్భంలో మనం పాస్ట్ కంటిన్యూస్ని యూజ్ చేస్తామని కూడా మీకు చెప్పాను, దానికి ఒకటే సందర్భం ఉంది. అయితే ఈ పాస్ట్ కంటిన్యూస్ని ఎక్కడ ఉపయోగించాలి అంటే గతంలో ఒక ఫలానా టైంకి ఒక పని కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి, గతంలో ఒక ఫలానా టైంకి ఒక పని కొనసాగుతూ ఉంది అని చెప్పడానికి దీన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి మనం, రైట్. ఆ యొక్క పేరులోనే ఉంది, పాస్ట్ అంటే గతంలో, కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతూ ఉంది అని. దీనికి ప్రజెంట్ కంటిన్యూస్కి పోలిక ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి, ప్రస్తుతం ఒక పని కొనసాగుతూ ఉంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం, అదే గతంలో ఒక పని కొనసాగుతూ ఉంటే ఒక ఫలానా టైంకి దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో చెప్తాం, రైట్. సో ఇక్కడ ఉదాహరణకి చూడండి, ఇక్కడ నేనైతే ఇప్పుడు ఐఆమ్ టీచింగ్ అని చెప్పొచ్చు, ఇది ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి. నిన్న ఈ టైంకి నేను ఏం చేస్తున్నానంటే నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ఇదే టైంకి నిన్న. ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే అట్ దిస్ టైమ్, నిన్న ఈ సమయానికి నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటిని, రైట్. సో మా ఫ్రెండ్తో ఎట్ దిస్ టైమ్ అనేది ఫలానా టైం పాస్ట్లో, మా ఫ్రెండ్తో నేను మాట్లాడుతూ ఉంటిని ఆ ఫలానా టైంకి నేను నా యొక్క యాక్షన్ కొనసాగుతూ ఉంది కాబట్టి దాన్ని పాస్ట్ కంటిన్యూస్లో ఆ విధంగా చెప్తాం, రైట్. సో ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఈ కన్వర్జేషన్ ద్వారా మనకు ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఈ కన్వర్జేషన్లో ఉపయోగించవచ్చు అనేది తెలుస్తుంది. కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ చూడండి, అజయ్ అంటున్నాడు. సో దిస్ కన్వర్సేషన్ ఇస్ బిట్వీన్ అజయ్ అండ్ విమల్, అజయ్కి విమల్కి మధ్యలో ఈ కన్వర్సేషన్ జరుగుతుంది. వై డిడ్ యు ఆన్సర్ మై కాల్ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ నా కాల్ని ఎందుకు ఆన్సర్ చేయలేదు. ఇక్కడ మార్నింగ్ అంటే ఈరోజే కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనుకోకండి, గంట క్రితం అయినప్పటికీ కూడా అది పాస్ట్ టెన్స్లోకే వెళ్ళిపోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మార్నింగ్ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఆఫ్టర్నూనో లేదంటే ఈవినింగో కలుసుకొని ఉన్నారన్నట్టు, రైట్. సో అజయ్ కాల్ చేశాడు కానీ ఇతడు కాల్ ఆన్సర్ చేయలేదు, విమల్ ఆన్సర్ చేయలేదు. వై డిడ్ యు ఆన్సర్ మై కాల్ ఇన్ ద మార్నింగ్, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాడు. వర్ యు స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ యు, నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నిద్రిస్తూ ఉన్నావా, వర్ యు స్లీపింగ్. ఈ వర్ని ఇక్కడ తీసుకొస్తే ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది, యు వర్ స్లీపింగ్, నువ్వు నిద్రిస్తూ ఉన్నావు. ఈ వర్ను ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది, వర్ యు స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ యు, నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు నిద్రపోతూనే ఉన్నావా. విమల్ ఏమంటుంటే ఎస్ ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్, విమల్ ఏమంటున్నాడు అవును ఐ వాజ్ స్లీపింగ్, చూడండి పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్, ఆ టైంకి, ఎట్ దట్ ఆ టైం కంటే ఏంటి, వెన్ అజయ్ కాల్డ్ విమల్, అజయ్ విమల్ విమల్కి కాల్ చేసినటువంటి టైంకి, అప్పుడు విమల్ ఏం చేస్తున్నాడు, ఐ వాజ్ స్లీపింగ్ అంటే విమల్ నిద్రపోతూ ఉన్నాడు. వి వెంట్ టు బెడ్ లేట్ ఎట్ నైట్, రాత్రి ఆలస్యంగా పడుకున్నాం. వి వెంట్ టు బెడ్ అంటే ఆలస్యంగా పడుకున్నాం, వి వెంట్ టు బెడ్ అంటే మేము పడుకున్నాం, లేట్ ఎట్ నైట్ ఆలస్యంగా పడుకున్నామని దాని అర్థం, రైట్. ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ కంటిన్యూస్, కాంబినేషన్ ఎలా ఉందో చూడండి. తర్వాత డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్, అజయ్ అంటున్నాడు,
డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్, మీ రిలేటివ్స్ వచ్చారా? పాస్ట్ గురించి అడుగుతున్నాడు, నిన్నటి దినం గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేశాడు చూడండి, డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్, ఇది ఆల్రెడీ సింపుల్ పాస్ట్లో చూసాం ఇది దీన్ని ఎలా యూజ్ చేయాలనేది, రైట్. దెన్ అప్పుడు విమల్ ఏమంటున్నాడు, ఎస్ దే కేమ్ బట్ లేట్ బై 2 అవర్స్. ఎస్ దే కేమ్, అవును వారు వచ్చారు, దే కేమ్, రైట్. ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో ఇంటరాగేటివ్ సెంటెన్స్, రైట్, గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ మనం చేసాం ప్రీవియస్ వీడియోలో. ఎస్ దే కేమ్ బట్ లేట్ బై 2 అవర్స్, వారు వచ్చారు కానీ 2 గంటల ఆలస్యంగా వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ 2 గంటల ఆలస్యంగా వచ్చారు. వెన్ దేవర్ కమింగ్ దేర్ కార్ బ్రోక్ డౌన్, అక్కడ చూడండి, వెన్ దేవర్ కమింగ్ వారు వస్తూ ఉండగా దేర్ కార్ బ్రోక్ డౌన్, వారి కారు ఏమైంది, బ్రోక్ డౌన్ అంటే రిపేర్కి రావడం, ఖరాబ్ కావడం, రైట్. దీన్ని యూజువల్గా దేనికి యూజ్ చేస్తారంటే ఒక మెషిన్ ఏదైనా సరిగా పనిచేస్తలేదు అంటే దాన్ని బ్రేక్ డౌన్ అంటారు. బ్రేక్ డౌన్ అనేది V1, బ్రోక్ డౌన్ V2, బ్రోకెన్ డౌన్ V3. సో ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ కాబట్టి బ్రోక్ డౌన్ V2 తీసుకున్నాం, రైట్. వెన్ దేవర్ కమింగ్, వారు వస్తూ ఉండగా దేర్ కార్ బ్రోక్ డౌన్, వారి కారు ఖరాబ్ అయింది అని దాని అర్థం, రైట్. తర్వాత హౌ వాజ్ ద సెలబ్రేషన్, మరి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు, నిన్న సెలబ్రేషన్ ఎలా జరిగింది లేదా ఎలా ఉంది, హౌ వాజ్ ద సెలబ్రేషన్ అని అన్నప్పుడు విమల్ ఏమంటున్నాడు, ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సెలబ్రేషన్, ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సెలబ్రేషన్, చాలా గ్రాండ్గా గ్రేట్గా చేశాం లేదంటే ఇన్ ఎ గ్రాండ్ మేనర్ గొప్పగా చేశాం, ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సెలబ్రేషన్, వీఆర్ ఆల్ డాన్సింగ్ వైల్ మై అంకుల్ వాజ్ ప్లేయింగ్ మ్యూజిక్, వీఆర్ ఆల్ డాన్సింగ్, మేమందరం డ్యాన్స్ చేస్తూ ఉంటిమి, ఎప్పుడు, వైల్ మై అంకుల్ వాజ్ ప్లేయింగ్ మ్యూజిక్, మా యొక్క అంకుల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే మేమందరం డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా గ్రాండ్గా మేము చాలా ఎంజాయ్ చేసాం అని చెప్పే సందర్భంలో, రైట్. ఇక్కడ మీరు గమనిస్తే వీఆర్ ఆల్ డాన్సింగ్, ఇది పాస్ట్ కంటిన్యూయస్, వైల్ మై అంకుల్ వాజ్ ప్లేయింగ్ మ్యూజిక్, ఇది కూడా పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ కంటిన్యూయస్ విత్ వైల్, ఓకే. దాన్ని మళ్ళీ మనం చూద్దాం, వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యూ ఆల్, వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యూ ఆల్, మీ సిస్టర్ కూడా మీతో డ్యాన్స్ చేస్తూ ఉండేనా, వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యూ ఆల్, మీ సిస్టర్ కూడా మీతో డ్యాన్స్ చేస్తూ ఉండేనా, పాస్ట్ కంటిన్యూస్, ఎస్ బట్ షీ డాన్స్డ్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, అవును ఆమె కూడా మాతో డ్యాన్స్ చేస్తూ ఉండే, బట్ షీ డాన్స్డ్ ఫర్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఆమె కొద్దిసేపే డ్యాన్స్ చేసింది మాతో, షీ వాజ్ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, షీ వాజ్ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, పార్టీ అయిపోయేంత వరకు కూడా ఆమె డాన్స్ చేయలేదు, ఆమె కొద్దిసేపే డాన్స్ చేసింది. సో ఇక్కడ చూడండి, షీ వాజ్ నాట్ డాన్సింగ్, ఇదేంటి, పాస్ట్ కంటిన్యూస్ విత్ నెగటివ్, ఓకే. ఇక్కడ చూడండి, వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, పార్టీ అయిపోయేంత వరకు మీతో పాటుగా ఆమె ఎందుకు డ్యాన్స్ చేస్తూ ఉండలేదు, మీతో పాటుగా మీరేమో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా, వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, పార్టీ అయిపోయేంత వరకు ఆమె ఎందుకు డ్యాన్స్ చేస్తూ ఉండలేదు మీతో పాటుగా. ఇక్కడ స్ట్రక్చర్ మీరు గమనిస్తే వాజ్ షీ నాట్ డాన్సింగ్ అనేదేమో వాజ్, ఇక్కడ చూడండి మనకి వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యూ ఆల్ అనేదేమో క్వశ్చన్ ఇస్, అంటే మీతో డాన్స్ చేస్తూ ఉండేనా అన్నప్పుడు ఇతడు ఆన్సర్ ఏం చేశాడు, షీ వాజ్ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ అన్నాడు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్ పాస్ట్ కంటిన్యూస్లో. ఈ నెగిటివ్ సెంటెన్స్కి సేమ్ ఈ సెంటెన్స్కి డబ్లెచ్ వర్డ్ని యాడ్ చేశాను చూడండి. ఇక్కడ చూడండి, వాజ్ నాట్ డాన్సింగ్ ఉంది కదా, సేమ్ ఈ షీ అనేది అటు పో ఇటు తీసుకెళ్తాము, ఇక్కడ వై అనేది, ఇక్కడ చూడండి, వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, ఎందుకు ఆమె పార్టీ అంత అయిపోయేంత వరకు మీతో డ్యాన్స్ చేస్తూ లేదు, షీ ఫెల్ డౌన్ వెన్ షీ వాజ్ డాన్సింగ్, షీ ఫెల్ డౌన్, ఆమె కింద పడింది ఎప్పుడు, వెన్ షీ వాజ్ డాన్సింగ్, ఆమె డాన్స్ చేస్తూ ఉండగా కింద పడింది, షీ వాజ్ క్రయింగ్ వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్, షీ వాజ్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉండెను ఎప్పుడు, వెన్ మై మదర్ వాజ్, మా యొక్క అమ్మ వాజ్ నీడింగ్, నీడింగ్ అంటే ఏంటంటే మసాజ్ చేయడం, తీడడం, రైట్. ఏదైనా బామ్ అప్లై చేసి మనం తీడుతుంటాం కదా, మసాజ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని నీడింగ్ అంటారు. నీడికి మరొక అర్థం కూడా ఉంది, మనం ఆ యొక్క పిండిని
పిస్కి ముద్ద చేసేటప్పుడు దాన్ని ఆ పిస్కే ప్రాసెస్ని ఏమంటారు అంటే నీడింగ్ అని చెప్పేసి అంటారు. దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సో ఇక్కడ మసాజ్, రైట్? సో షీ వాజ్ క్రయింగ్ వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్. ఆమె కింద పడ్డది కాబట్టి ఆమెకు ఏదో దెబ్బ తాకింది అక్కడ. అయితే షీ వాజ్ క్రయింగ్, ఆమె ఏడుస్తూ ఉంది ఎప్పుడు? వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్, ఒక బామ్తో, పెయిన్ రిలీఫ్ బామ్తో నీడింగ్ అంటే మసాజ్ చేసేటప్పుడు పెయిన్గా ఉంది కాబట్టి షీ వాజ్ క్రయింగ్ వెన్ మై మదర్ వాజ్ నీడింగ్, రైట్? ఆమె ఏడుస్తూ ఉంది మా యొక్క మదర్ మసాజ్ చేస్తూ ఉంటే. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక గమనిస్తే, స్ట్రక్చర్స్ని గమనిస్తే, కాంబినేషన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడేమో సింపుల్గా సింపుల్ పాస్ట్ యూజ్ చేసాం, వెన్ డిడ్, వై డింట్ యూ ఆన్సర్ మై కాల్, సింపుల్ పాస్ట్, రైట్? ఇక్కడ చూస్తే వర్ యూ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ యూ, ఇది పాస్ట్ కంటిన్యూస్. వర్ యూ స్లీపింగ్ వెన్ ఐ కాల్డ్ యూ, రైట్? పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ ఇవి ఇండివిజువల్ సెంటెన్సెస్, కాంబినేషన్ ఏం లేదు. ఎస్, ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్, ఇది కూడా ఇండివిజువల్ సెంటెన్స్. ఐ వాజ్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్, అలా కాంబినేషన్ ఏం లేదు. వి వెంట్ టు బెడ్ లేట్ నైట్, ఇది సింపుల్ పాస్ట్, కాంబినేషన్ ఏం లేదు, రైట్? ఇదేమో పాస్ట్ కంటిన్యూస్, ఇది సింపుల్ పాస్ట్, కాంబినేషన్ ఏం లేదు. డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్, ఓకే, అది సింపుల్ పాస్ట్. దెన్ దే కేమ్ బట్ లేట్ బై 2 అవర్స్, ఇది కూడా సింపుల్ పాస్ట్. వెన్ దేవర్ కమింగ్, ఇక్కడ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. వెన్ దేవర్ కమింగ్ దేర్ కార్ బ్రోక్ డౌన్, నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా, అంతకుముందు నుంచే కంటిన్యూషన్లో ఉన్నటువంటి యాక్షన్ ఏమో పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. మధ్యలో ఇంటరప్టింగ్ యాక్షన్ ఉంటుంది కదా, ఈ డిస్టర్బ్ చేసే యాక్షన్, మధ్యలో ఎంటర్ అయినటువంటి యాక్షన్కి సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, వెన్ దేవర్ కమింగ్ దేర్ కార్ బ్రోక్ డౌన్, ఈ కార్ బ్రోక్ డౌన్, కార్ పాడవడం అనేది కంటిన్యూస్గా జరిగింది కాదు, మధ్యలో జరిగింది. మరి కంటిన్యూస్గా జరిగింది ఏంటంటే వారు రావడం, వారి ప్రయాణం కంటిన్యూస్గా జరిగింది. సో కంటిన్యూస్గా జరిగే దానికి ఏమో పాస్ట్ కంటిన్యూస్, మధ్యలో జరిగిన దానికి, ఇంటరప్ట్ చేసిన దానికేమో సింపుల్ పాస్ట్. వెన్ దేవర్ కమింగ్ దేర్ కార్ బ్రోక్ డౌన్, వారు వస్తూ ఉండగా వారి కారు రిపేర్కి వచ్చింది లేదా ఖరాబ్ అయింది అని చెప్పొచ్చు, రైట్? హౌ వాజ్ ద సెలబ్రేషన్, అది సింపుల్ పాస్ట్. ఇక్కడ చూస్తే ఇట్ వాజ్ గ్రాండ్ సెలబ్రేషన్, సింపుల్ పాస్ట్. వీ వర్ ఆల్, ఇది ఇంపార్టెంట్, వీ వర్ ఆల్ డాన్సింగ్ వైల్ మై అంకుల్ వాజ్ ప్లేయింగ్ ద మ్యూజిక్. ఈ వైల్కి ఇరువైపులా కూడా ఇక్కడ ఏమొచ్చాయంటే పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. మేము డ్యాన్స్ చేస్తూ ఉంటిమి, మా అంకుల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండగా మేము డ్యాన్స్ చేస్తూ ఉంటిమి, అలా, రైట్? వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యు ఆల్, ఇది పాస్ట్ కంటిన్యూస్, చూడండి. వాజ్ యువర్ సిస్టర్ డాన్సింగ్ విత్ యు ఆల్, పాస్ట్ కంటిన్యూస్, రైట్? పాస్ట్ కంటిన్యూస్ బట్ ఎస్ నో టైప్ క్వశ్చన్. ఇతడు ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఎస్ అని ఆన్సర్ చేశారు చూడండి, రైట్? ఎస్, బట్ షీ డాన్స్డ్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఇది ఓన్లీ సింపుల్ పాస్ట్. షీ డాన్స్డ్ అనేది V2 కాబట్టి ఓన్లీ సింపుల్ పాస్ట్, రైట్? షీ వాజ్ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్, నెగిటివ్. పాస్ట్ కంటిన్యూస్లో నెగిటివ్, షీ వాజ్ డాన్సింగ్ అంటే పాజిటివ్, షీ వాజ్ నాట్ డాన్సింగ్ అంటే నెగిటివ్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది. వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ అనేది స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, రైట్? నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. వై వాజ్ షీ నాట్ డాన్సింగ్ త్రూ అవుట్ ద పార్టీ, పార్టీ అంతా కూడా ఆమె ఎందుకు మీతో డ్యాన్స్ చేయలేదు, రైట్? సో అది, సో షీ ఫెల్ డౌన్ వెన్ షీ వాజ్ డాన్సింగ్. ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్, షీ ఫెల్ డౌన్, ఆమె కింద పడింది. వెన్ షీ వాజ్ డాన్సింగ్, ఆమె డ్యాన్స్ చేస్తూ ఉండగా. ఆమె అంతకుముందు నుంచి డ్యాన్స్ చేస్తూ ఉంది కాబట్టి అదేమో కంటిన్యూస్ టెన్స్, అంతకుముందు నుంచి కంటిన్యూ అవుతుంది. మధ్యలో జరిగిన ఇంటరప్టింగ్ యాక్షన్ ఏంటంటే ఫెల్ డౌన్, కింద పడడం అనేది. అందుకే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ఇదేమో పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. ఆ పార్ట్ ఇటు పెట్టి ఈ పార్ట్ని కూడా అటు పెట్టచ్చు, ఇంటర్నల్ చేంజెస్ ఏం లేకుండా. ఎలా అంటే, ఎగ్జాంపుల్, వెన్ షీ వాజ్ డాన్సింగ్ షీ ఫెల్ డౌన్, అలా కూడా చెప్పొచ్చు. వెన్ షీ వాజ్ అంటే సింపుల్గా ఆ పార్ట్ని ఇటు చేంజ్ చేయాలి, ఈ పార్ట్ని అటు చేంజ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, రైట్? వెన్ షీ వాజ్ డాన్సింగ్ షీ ఫెల్ డౌన్ అనొచ్చు, లేదంటే షీ ఫెల్ డౌన్ వెన్ షీ వాజ్ డాన్సింగ్, అలా కూడా అనొచ్చు. షీ వాజ్ క్రయింగ్ వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్. షీ వాజ్ క్రయింగ్ పాస్ట్ కంటిన్యూస్, వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్, ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్. ఇలా కూడా యూజ్ చేయొచ్చు, వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్ షీ వాజ్ క్రయింగ్. ఈ సెకండ్ పార్ట్ని ఫస్ట్కి తీసుకొచ్చి ఫస్ట్ పార్ట్ని సెకండ్ కూడా తీసుకెళ్ళొచ్చు, రైట్? ఈ విధంగా ఎలా, వెన్ మై మదర్ వాజ్ నీడింగ్ విత్ ఏ బామ్ షీ వాజ్ క్రయింగ్, మా మదర్
ఒక బాంబ్ పెయిన్ రిలీఫ్ బాంబ్ తో మసాజ్ చేస్తూ ఉండగా ఆమె ఏడుస్తూ ఉంది. రెండు సైమల్టేనియస్ గా కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్స్, అందుకే పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్లియర్గా పాస్ట్ కంటిన్యూస్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో ఇటువంటి కన్వర్జేషన్స్ మీరు ఎక్కువ చేస్తే అతి సులభంగా మీకు లాంగ్వేజ్ వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆ యొక్క స్టూడెంట్స్కి అందరికి కూడా మీరు సజెస్ట్ చేస్తే ఈ ఖాళీ ఉన్నటువంటి టైంలో వాళ్ళని దాన్ని ఉపయోగించుకొని మంచి లాంగ్వేజ్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. సో మీరందరూ కూడా నా యొక్క వీడియోస్ని మీరు షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.